గాలి మాటలు లేవు గాల్లో అద్దాల మేడలు లేవు బోటకపు హామీ ఒక్కటే లేదు అరచేతిలో వైకుంఠం అసలేదు ఉన్నదంతా నిజాయితీ విశ్వసనీయత ఈ రెండింటినీ కలిపితే రెండు పేజీల మేనిఫెస్టో వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో చూస్తే అర్థమయ్యేది ఒక్కటే కొన్ని పెంపు మిగిలినవన్నీ కొనసాగింపు నవరత్నాలతోనే నవశకం సాకారమన్న నమ్మకం జగన్ మాటల్లో కనిపించింది అందుకే రెండు వేల పంతొమ్మిదిలో ఏ హామీలు ఇచ్చారో వాటిని కొనసాగిస్తేనే ఈ రాష్ట్రానికి అంతకు మించి మేలు జరుగుతుందని భావించారు నవరత్నాలు టూ పాయింట్ ఓ ఆవిష్కరించారు విద్య వైద్యం వ్యవసాయం పేదలకు ఇళ్లు నాడు నేడు మహిళా సాధికారిత సామాజిక భద్రత అభివృద్ధి మౌలిక సదుపాయాల కల్పన ఈ అంశాల ప్రాతిపదికగానే వైఎస్ఆర్సీపీ ట్వంటీ ట్వంటీ ఫోర్ మేనిఫెస్టో రూపొందించింది చేసేదే చెబుతాం చెప్పింది చేశాం కాబట్టే ఒక హీరోలా ప్రజల ముందుకు వెళుతున్నానని జగన్ అన్నారంటే ఎంతటి ఆత్మవిశ్వాసం ఉండాలి ఎస్ మేనిఫెస్టో అంటే ఒక పవిత్ర గ్రంథంలా భావించారు దానికి ప్రాధాన్యత పవిత్రత తీసుకొచ్చారు చెప్పాడంటే చేస్తాడంటే అని ప్రజలు వంద శాతం నమ్మేలా విశ్వసనీయత సాధించారు అందుకే చంద్రబాబు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ సూపర్ టెన్ అని ఎన్ని గాలి మాటలు మాట్లాడినా ఎన్ని బూటకపు హామీలు ఇచ్చినా

ప్రజలు నమ్మే పరిస్థితి లేదు రెండు వేల పద్నాలుగులో ఆరు వందల యాభై హామీలు ఇచ్చాడు ఒక్కటంటే ఒక్కటి నెరవేర్చకుండా పారిపోయిన నాయకుడిగా చరిత్ర సృష్టించాడు బాబు హామీలు గాలిలో కలిసిపోయాయి వాటిని నమ్మిన ప్రజల జీవితాలు చిద్రమయ్యాయి ఆ బ్రతుకులకు భరోసా ఇచ్చేలా నాడు నవరత్నాలు తీసుకొచ్చారు నేడు వాటిని కొనసాగిస్తున్నారు సీఎం వైఎస్ జగన్ ఫైనల్ గా చెప్పొచ్చేది ఒకటే సార్ రెండు వేల పంతొమ్మిదిలో విత్తనం నాటారు ఇప్పుడు అది చిగురించి మొక్కై ఎదుగుతోంది అది మహావృక్షంగా ఎదగాలి అందుకు నవరత్నాలు టూ పాయింట్ ఓ తప్పనిసరిగా కావాలి అందులో భాగమే వైఎస్ఆర్సిపి మేనిఫెస్టో ట్వంటీ ట్వంటీ ఫోర్ ఒక్కటంటే ఒక్క విషయం చెబుతాను ఈ మేనిఫెస్టో కొన్ని లక్షల కుటుంబాల జీవితాలను ఏ విధంగా మార్చేయబోతోందో చెబుతాను వినండి ఇరవై ఐదు వేలలోపు జీతం ఉన్న వారికి విద్య వైద్యం ఇల్లుతో పాటు నవరత్నాలలోని అన్ని పథకాలు వర్తిస్తాయి ఈ పరిమితి పెంపుతో లక్షలాది మంది జీవితాల్లో వెలుగులు నిండబోతున్నాయి ఇక వైఎస్ఆర్సిపి మేనిఫెస్టోలోని ప్రధానమైన పది హామీలు చూద్దాం పాయింట్ నంబర్ వన్ అమ్మఒడి పదిహేను వేల నుంచి పదిహేడు వేలకు పెంచారు చెప్పాడంటే చేస్తాడంతే పాయింట్ నెంబర్ టూ అవ్వాతాతల పెన్షన్ మూడు వేల నుంచి మూడు వేల ఐదు వందల దాకా పెంచారు చెప్పాడంటే చేస్తాడంతే పాయింట్ నెంబర్ త్రీ వైఎస్ఆర్ రైతు భరోసా పదమూడు వేల ఐదు వందల నుంచి పదహారు వేలకు పెంచారు చెప్పాడంటే చేస్తాడంతే పాయింట్ నెంబర్ ఫోర్ వైఎస్ఆర్ ఆసరాలో అక్క చెల్లెమ్మలకు మూడు లక్షల వరకు సున్నా వడ్డీకే రుణాలు చెప్పాడంటే చేస్తాడంతే పాయింట్ నెంబర్ ఫైవ్ చేనేతలకు ఏడాదికి ఇరవై నాలుగు వేలు చొప్పున ఐదేళ్లలో లక్ష ఇరవై వేలు చెప్పాడంటే చేస్తాడంతే పాయింట్ నెంబర్ సిక్స్ వాహనమిత్ర కొనసాగింపు వచ్చే ఐదేళ్లలో మరో యాభై వేల లబ్ధి చెప్పాడంటే చేస్తాడంతే పాయింట్ నంబర్ సెవెన్ వైఎస్ఆర్ చేయూత కొనసాగింపు నాలుగు విడతల్లో డెబ్బై ఐదు వేలు మొత్తం లక్ష యాభై వేల లబ్ధి చెప్పాడంటే చేస్తాడంతే పాయింట్ నంబర్ ఎయిట్ ఈబీసీ నేస్తం వచ్చే ఐదేళ్లలో పదిహేను వేలు చొప్పున అరవై వేల రూపాయల లబ్ధి చెప్పాడంటే చేస్తాడంతే పాయింట్ నెంబర్ నైన్ అర్హులై ఇళ్ల స్థలాలు లేని వాళ్ళందరికీ ఇళ్ళు ఇళ్ల పట్టాల కొనసాగింపు చెప్పాడంటే చేస్తాడంతే పాయింట్ నెంబర్ టెన్ వైఎస్ఆర్ కాపు నేస్తాం నాలుగు దఫాల్లో అరవై వేలు మొత్తం లబ్ధి లక్ష ఇరవై వేలు చెప్పాడంటే చేస్తాడంతే ఇవి ప్రధానంగా కనిపిస్తున్నటువంటి అంశాలు వీటితో పాటు మరికొన్ని అంశాలపై కూడా మనం చర్చిద్దాం అలాగే ఈ మేనిఫెస్టో రాష్ట్రం దశ దిశ మార్చయబోతుందా